నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి పురపాలక సంఘాన్ని నిర్దిష్ట ప్రణాళికతో అభివృద్ధి చేసేలా చర్యలు. శాసనసభ్యులు అన్నాబత్తులు శివకుమార్. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో సచివాలయంను పిహెచ్సి సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి. కుమార్ పంప్స్ సంస్థలోని పేద ప్రజల సొంతింటికలను సాకారం చేసేందుకు కుమార్ పంప్స్ యాజమాన్యం చేయూతనివ్వటం అభినందనీయం. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. ఆంధ్ర ప్యారిస్గా పేరొందిన తెనాలి మున్సిపాలిటీని ఒక నిర్దిష్ట ప్రణాళికతో అభివృద్ది చేయడమే తన ప్రధాన లక్ష్యమని శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఐతానగర్లోని 1వ వార్డులో ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా భూమి పూజ గావించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తుందన్నారు. 80 లక్షల రూపాయల వ్యయంతో ఐతానగర్లోని 1వ వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ ప్రాంత ప్రజలకు ఎంతో వెసులుబాటుగా హెల్త్ సెంటర్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో నాడు నేడు క్రింద పాఠశాలలను వైద్యశాలలను ఆధునీకరిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు దక్కుతుందన్నారు. హెల్త్ సంబంధించి హాస్పిటల్ని అప్డేట్ చేయటం, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చేయటం. చూడండి, ఈరోజు మనం 80 లక్షల రూపాయలతో ఇక్కడ పర్మనెంట్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇస్తూ ఉన్నాం. సుమారు 4.76 కోట్ల రూపాయలని ఈ వార్డులో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. అలాగే సచివాలయం, అలాగే ఆర్బీకే సెంటర్, అలాగే అంగన్వాడీ స్కూల్స్, ప్లస్ డ్రైనేజీ, రోడ్స్. సో ప్రతి వార్డ్ని, ప్రతి ఏరియాని ఈ డెవలప్ చేసే కార్యక్రమంలో ఇంకో కంటితో సంక్షేమం చేస్తూ ఉండడం, ఇంకో కంటితో అభివృద్ధి చేస్తూ ఉండడం. అంటే మా దృష్టిలో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం యొక్క లక్ష్యం, మా ప్రభుత్వం యొక్క ధ్యేయం సంక్షేమం. ఎవరికైతే ప్రభుత్వం ఆసరా ఇచ్చి ఒక చెయ్యి ఇచ్చి వాడిని పైకి తీసుకురాగలిగామో ఆ కుటుంబాలన్నిటికీ సంక్షేమం ఇస్తూ ఉండడం. 2000 జనాభా ఉన్న వార్డులో ఆ వార్డు ప్రజలకు మౌలిక సదుపాయాలు కలగజేయటం, ఎవరైతే పేదవాడు ఉన్నాడో వాడికి నివాస స్థలం, ఆ నివాస స్థలంలో ఇల్లు కట్టియటం, ఎవడైతే పేదవాడు ఉన్నాడో వాడికి చేయూత ఇవ్వటం, ఆ చేయూత ద్వారా వాడి చేత జీవన ప్రమాణాలను పెంచే విధంగా చేయటం, ఎవరైతే పేదవాడు ఉన్నాడో వాడికి ఫెన్షన్ ఇవ్వటం, ఎవరైతే అవ్వ తాత ఉండారో వాళ్ళకి ఫెన్షన్ ఇవ్వటం, ఎవరైతే చదువుకుంటున్న పిల్లలు ఇంటో ఉండారో వాళ్ళకి జగనన్న విద్యాదీవెనివ్వటం, తద్వారా వాడు మంచి కాలేజీలో చేరి ఆ కాలేజీ ఫీజు ప్రభుత్వం ద్వారా జగనన్న విద్యాదీవెన ద్వారా ఇవ్వటం. ఇలా సంక్షేమం ఆ వార్డులో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి, ఆ వార్డులో అభివృద్ధి, ఆ వార్డులో మౌలిక సదుపాయాలు, కాలువలు కానీ, రోడ్స్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, ఇలా మొత్తం ఇది కథ అభివృద్ధి. అంతేగాని తెనాలి నియోజకవర్గంలో ఎక్కడో ఓ 30 అంతస్తులు బిల్డింగ్ కట్టి ప్రభుత్వం ఇది అభివృద్ధి అని చెప్పటం అని కాదు కదా. ప్రతి వార్డులో, ప్రతి విలేజ్లో ఆ విలేజ్ జనాభాని బట్టి అక్కడ ప్రజల యొక్క మౌలిక సదుపాయాల్ని, అక్కడ ప్రజలకి సంక్షేమాన్ని, అక్కడ ప్రజల అవసరాలు తీర్చడం కోసం అక్కడే ఒక సచివాలయాన్ని, ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటరీ కేర్ టేకర్కి పెట్టి వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి, ఆ అవసరాలకి ప్రభుత్వం ఏ రకంగా అందించాలి అని అందరినీ తీసుకొచ్చి నిజమైన అభివృద్ధి ఇదే. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి 78% ప్రజలు పరిపాలనని బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి మెచ్చుకుంటా ఉన్న సందర్భం. 1 వీక్ నేలపాడు నుంచి సిరిపురం దాకా ఏదైతే ఇప్పుడు ఈరోజు మేము పేద ప్రజలకి నివాసానికి ఫ్లాటింగ్ వేసిన రోడ్ని 16 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభిస్తున్నాం. కరెక్ట్గా ఆ రోడ్డుని 1 ఇయర్లో మొత్తం రోడ్డు కంప్లీట్ చేసి నాకు తెలిసి ఇంకా తక్కువ టైంలోనే అయింది. అక్కడ ఇల్లు నివాస స్థలాల్ని తీసుకునేప్పుడే నా ఉద్దేశం ఈ చుట్టూని, ఐతానగర్ని లేఅవుట్స్ మీదుగా ఇన్నర్ రౌండ్ రోడ్డుని చేసి ఈ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందటానికి, ఇక్కడున్న రైతాంగానికి కూడా ఒక మంచి సౌకర్యాలని, ఇక్కడున్న ప్రజలకు కూడా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఒక మంచి దీనికి తీసుకురావాలన్న నా కళ కరెక్ట్గా వారం రోజుల్లో రోడ్డుని
బిగిన్ చేయబోతున్నాం వర్క్. గోలీ డొంక రోడ్డు అని కూడా పెట్టాను. అది కూడా నాకు తెలిసి బహుశా ఒక 1.5 మంత్ 2 మంత్స్లో ఆ రోడ్డు కూడా శాంక్షన్ అవబోతా ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్ మాట్లాడుతూ పట్టణంలో 5 అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే శివకుమార్ చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. 1వ వార్డులో 4 కోట్ల రూపాయల 76 లక్షల రూపాయలతో వివిధ పనులు చేపట్టడం జరిగిందన్నారు. తెనాలి పట్టణంలో 5 అర్బన్ హెల్త్ సెంటర్లు శంకుస్థాపన జరిగాయి. ఐతానగర్లో 5వ అర్బన్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన చేస్తున్నాము. ఈ ఇన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు రావడానికి కృషి చేసిన మా నాయకుడు శ్రీ అన్నాభత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అర్బన్ హెల్త్ సెంటర్ దాదాపు 80 లక్షల ఖర్చుతో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి కూడా అత్యున్నత వైద్యం ధీటై మంచి అన్ని సౌకర్యాలు కలిగించాలనే సదుద్దేశంతో ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. ఐతానగర్లో చాలా అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి. దాదాపు 4 కోట్ల 78 లక్షలతో ఆరోగ్య కేంద్రాలు అయితే కానీ ఆర్బీకే సెంటర్లు ప్రతి విషయంలో ఇక్కడ అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. కౌన్సిలర్ గెడ్డేటి సురేంద్ర మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లను ఎమ్మెల్యే శివకుమార్ నేతృత్వంలో ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. తెనాలి ప్రాంత ప్రజల కోసం ఎమ్మెల్యే శివకుమార్ అనేక కార్యక్రమాలు చేపట్టడం ముదావహమని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ ప్రాంతానికి అర్బన్ హెల్త్ సెంటర్ అవసరం అని చెప్పి గత 2004 నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. మా ప్రభుత్వానికి అర్జీ పెడతానే ఉన్నాం. ఎన్నిసార్లు పెట్టినా కానీ అవ్వలేదు. అసలు అది పర్మిషన్ రావడం అనేది కానీ దాని నుంచి పట్టించుకోవడం అడగలేరు. ఇదే విషయం అన్నకి చెప్పగాలి. అన్న తెనాలికి 3 అర్బన్ హెల్త్ సెంటర్లు, 1 ఐతారు, 1 పెనపాడు, 1 పాత గవర్నమెంట్ హాస్పిటల్లో 3 హెల్త్ సెంటర్లు వచ్చినాయి. అట్లాంటిది ఫస్ట్ వార్డులో దీన్ని ఇక్కడ ఈ అయితే ఎన్ఎస్ఎంఎస్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు, మున్సిపల్ ఎంఈ కె నాగమల్లేశ్వరరావు, కౌన్సిలర్ గెడ్డేటి ధ్యాన్సీవాణి, ఏ నాగమణి, అన్నాభత్తుని పద్మజ, పి సంజీవరెడ్డి, ఎస్కే దుబాయ్బాబు, ఏవీ కోటయ్య, నాయకులు కట్టారి హరీష్, మన్నవ ప్రభాకర్, కొమ్ము రాయల్ శ్రీకృష్ణ, అర్బన్ బ్యాంక్ చైర్మన్ జెట్టి నాగేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, మరి సురేంద్ర అవ్వచ్చు, కౌన్సిలర్లు అవ్వచ్చు, ఇప్పుడు టీం మేడం గారు అవ్వచ్చు, వీళ్ళంతా చాలా అంకిత భావంతో ప్రజలకి సేవ చేయాలి, సేవలకి ప్రజలందరికీ బాగా ఉపయోగపడాలి అనే దృక్పథంతో ముందుకు పోతా ఉన్నారు. బాగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు చాలా మంది ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళకి వైద్యం అందుబాటులోకి రావాలి. చిన్న చిన్న జ్వరం వచ్చినా వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి కానీ ఇంకో చోటకి కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు. ఈ వీళ్ళందరూ అవసరాలు, వైద్యం అవసరాలు తీర్చడానికి ఇక్కడ పెట్టడం చాలా శివకుమార్ కానీ మన చైర్పర్సన్ గారు కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. తెనాలి మండల పరిధిలోని కొలకలూరు గ్రామంలోని పిహెచ్సి సెంటర్ను, సచివాలయం 2ను జిల్లా జాయింట్ కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో 45 సంవత్సరాల వయసు గల వారికి ఎంతమందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరిగిందని ఆరా తీశారు. సచివాలయంలోని రికార్డులను తనిఖీ చేసి సంక్షేమ పథకాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలో ప్రజల అర్జీలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎల్ విజయలక్ష్మణ్, వీఆర్ఓ రాంబాబు, వైద్యాధికారి డాక్టర్ సరళాదేవి, సచివాలయ సెక్రటరీ తేజస్విని, వెల్ఫేర్ సెక్రటరీ త్రివేణి, పలువురు సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం అందించే ఉచిత బియ్యంను ఈ నెల 30వ తేదీలోపు కార్డుదారులు పొందాలని తహసీల్దార్ కె రవిబాబు తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులకు అందించే ఉచిత బియ్యంను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు, 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 2వ దఫా బియ్యం తీసుకుని కార్డుదారులు వెంటనే దగ్గరలోని రేషన్ షాపు, వాహనం వద్దకు వెళ్లి తీసుకోవాలని తహసీల్దార్ రవిబాబు పేర్కొన్నారు. మనకు రాష్ట్ర ప్రభుత్వము అందించే రైసు ఎండియుల ద్వారా గత వాహనాల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. అది 1 నుంచి 15 తరగతి జరిగింది. అలానే ప్రధానమంత్రి ఆవాజ్ గారి యోజన పథకం కింద ఇచ్చే ఉచిత రైస్ని 15వ తారీఖు నుంచి 30వ తారీఖు ఉంటే ఇవ్వటం మనం మొదలుపెట్టినాం. కొన్ని షాపులకి కొద్దిగా లేటుగా అంటే రైస్ లిఫ్టింగ్ జరిగింది. ప్రతి కార్డుదారుడు కూడా డీలర్ కార్డుకి వెళ్ళి రైసు తీసుకొని అది రేపటికి మనకు 30వ రేపటికే లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఈరోజు రేపటి లోపల మనకు తీసుకోవాలి. ఇప్పటికి 70% మనకు పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ అయింది. మనకు సహజంగా 85% మనకు జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా ఈ 2 రోజుల్లో తెచ్చుకుంటే
నెక్స్ట్ మంత్కి మళ్ళీ రెడీగా మేము కీ రిజిస్టర్ డౌన్లోడ్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించడంలో విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై నేతాంజనేయ ప్రసాద్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ గురువారం స్థానిక ధర్నా చౌక్ వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు నేతాంజనేయ ప్రసాద్ నూతన విద్యా విధానం అమలు పేరుతో ప్రాథమిక పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులను తరలించరాదని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లను చెల్లించాలన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ స్కూల్స్ అనేవి ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయటం, ప్రాథమిక పాఠశాలలో కంటిన్యూ అవుతున్నటువంటి 3, 4, 5 తరగతుల విద్యార్థుల్ని ఉన్నత పాఠశాలకు సమీపంలో 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలకి తరలించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేద ప్రజల బిడ్డలకి విద్యను దూరం చేసినట్టు అవుతుందని చెప్పి అభ్యంతరాలు తెలియజేయడం కూడా జరిగింది. దానికి ప్రభుత్వ అధికారులు స్పందించి మేము ఏకపక్షంగా అమలు చేయటం లేదు, అందరితోనూ సూచనలు చర్చలు జరిపి ఆ సూచనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే మేము దీన్ని అమలు చేస్తానని చెప్పి ఓ పక్క ప్రకటన ఇచ్చి మభ్యపెట్టి మరో పక్కన ఏకపక్షంగా తన అనుకున్నటువంటి విధానాలని కొనసాగించడానికి ఆచరణలో తీసుకురావడానికి కోరుకున్నది. సమాజ కేంద్రంగా ఉండాల్సినటువంటి పాఠశాలని, చిన్నారులకు అందుబాటులో ఉండాల్సినటువంటి పాఠశాల విద్యా సౌకర్యాలని దూరంగా తరలించడం వలన విద్యార్థులకు దూరంగా ఉంటుంది పాఠశాల. చాలామంది మరి పాఠశాలకు దూరం అవటం వల్ల సౌలభ్యాన్ని కోల్పోతారు. ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం గురించి మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలని, అలాగే విద్యారంగ మేధావుల్ని, అలాగే ఉపాధ్యాయ సంఘాలని పిలిచి ఈ ఎన్ఈపి మీద చర్చిస్తే ప్రభుత్వం బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మరి వెంటనే అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానన్నారు. మరి ఇంతవరకు కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వారి మాట నిలబెట్టుకుని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఉపాధ్యాయులకు సంబంధించి 2018 జూలై నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీని, ఆ పెండింగ్లో ఉన్నటువంటి 6 విడతల డిఏని వెంటనే మంజూరు చేయవలసిందిగా కోరుతూ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ తెనాలి మండల అధ్యక్షులు ఉదయ్ భాస్కర్, నాయకులు పి జనార్దన్, శివనాగేశ్వరరావు, మాలకొండయ్య, నాగాంజనేయులు, పోతార్లంక శ్రీనివాసరావు, కె బసవలింగారావు, ఎస్టి చాంద్బాష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపడితే కుమార్ పంప్స్ సిబ్బంది 100 మందికి ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాల్లో యాజమాన్యం సిబ్బంది గృహ నిర్మాణానికి చేయూతనివ్వడం అభినందనీయమని శాసనసభ్యులు అన్నవద్దును శివకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల మందికి నివేశన స్థలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు దక్కుతుందన్నారు. తెనాలి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 27,000 మంది పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణం చేసేలా పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాల్లో కుమార్ పంప్స్ సంస్థకు చెందిన 100 మందికి ఇళ్లు కట్టుకునేందుకు సంస్థ యాజమాన్యం ఆర్థిక సాయం అందించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఉన్నత విలువలతో సంస్థను నిర్వహిస్తున్న కొత్త సుబ్రహ్మణ్యం సిబ్బంది కోసం చేస్తున్న తోడ్పాటు అభినందనీయమన్నారు. అలాగే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి ఒక దూరదృష్టితో ప్రభుత్వాలు సహకరించినా సహకరించకపోయినా, వ్యవస్థ సహకరించినా సహకరించకపోయినా, కంపెనీని నమ్ముకొని పనిచేసే ఎవడైతే డెడికేట్గా వర్క్ చేస్తారో ఆ వర్కర్స్కి ఇల్లు నిర్మించి ఇవ్వాలి అన్న ఆయన ఆలోచన 25 సంవత్సరాల నాటే ఈ ప్రాంతంలో పనిచేసే కార్మికులకి నివాస స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తే ఆ రోజు ఖర్చు 75,000. ఈరోజు ఆ ఇంట్లో ఉన్నాడు యొక్క ఆ ఇంటి మీద విలువ 25 లక్షలు. ఆ నివాస స్థలం లేని పేదలందరికీ రాష్ట్రంలో నివాస స్థలం ఇవ్వటమే వైఎస్ఆర్ పార్టీ యొక్క ఆశయం అని, 30 లక్షల మందికి నివాస స్థలాలను ఏర్పాటు చేయటం అంటే మాటల కాదు, కొన్ని 1,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం రైతు అకౌంట్లో డబ్బులేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎలక్షన్స్ ముందు చెప్పింది 25 లక్షల మందికి నివాస స్థలాలు, ముఖ్యమంత్రి గారు అయినాక 31 లక్షకి లేదు.
ఈరోజు తెనాలి నియోజకవర్గంలో 27,000 మంది ఎవరైతే పేదవాడికి నివాస స్థలం లేదో ఆ స్థలం ఇప్పించే ఒక గొప్ప ఆపర్చునిటీని ఈరోజు మేము చేసాం. ఒక్కొక్క రైతుకి ఎకరం 65 లక్షలు 62 లక్షల నుంచి సుమారు 90 లక్షల వరకు ఏరియాని బట్టి అక్కడ ఉన్న కాస్ట్ను బట్టి 1.5 రెట్లు ఎక్కువ ఇచ్చి సుమారు 474 కోట్ల రూపాయల్ని డైరెక్ట్గా రైతు అకౌంట్లో వేసి ఆ పొలాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ ల్యాండ్లో లేఅవుట్ వేసి ఎవరైతే మీ అందరూ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఆ ఇంటి యజమానురాలుగా అక్కా చెల్లెళ్ళైన మీ పేర మీద రిజిస్టర్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలీద్ నసీం మాట్లాడుతూ నాణ్యతతో కూడిన వస్తువులను ప్రజలకు అందిస్తూ ప్రజల మన్ననలు అందుకున్న కుమార్ పంప్స్ తెనాలికే గర్వకారణమన్నారు. సంస్థ యాజమాన్యం 100 మంది సిబ్బందికి వారి గృహ నిర్మాణాలకు చేయూతనిస్తూ సొంతింటికలను సాకారం చేయడం ముదావహమన్నారు. శ్రీ గుత్తా సుబ్రహ్మణ్యం గారు ఆర్థికంగా కూడా సహాయం చేసి వారు ఇల్లు కట్టుకోవడానికి ఎంతో సహకరిస్తున్నారు. కుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే క్వాలిటీకి పేరు. తెనాలిలో ఎవరికైనా తెలుసు కుమార్ పంపులు అంటే ఎవరైనా కళ్ళు మూసుకొని కొనుక్కుంటారు. దాని గురించి రెండు ఆలోచన ఉంటుంది. అలాగే కుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారు శుభ్రం అని ఒక ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఇది చేస్తున్నారు. అవి కూడా తెనాలిలో ఎన్ని ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్స్ వచ్చినా ఈ కుమార్ గ్రూప్ ఆఫ్ వాటర్ శుభ్రం ఉన్న స్వచ్ఛత ఎందులో లేదని నేను ఘట్టబద్ధంగా చెప్పగలను. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల కోసం నివేసన స్థలాలివ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. తమ సంస్థలో పనిచేసే 100 మంది సిబ్బందికి ఇళ్ల స్థలాలు రాగా వారికి సంస్థ తరఫున 30,000 నుండి 1,00,000 రూపాయల వరకు చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అర్హత కలిగిన 27,000 మంది పేదలకు నివేసన స్థలాలివ్వడం ముదావహమన్నారు. ఇచ్చింది 48 గజాలు అయినా కూడా తప్పు కాదు, జాగ్రత్తగా చేసుకుంటే అది వేసుకుని తర్వాత మీరు జీవితంలో పైన ఒక్కొక్క 2 బెడ్రూమ్లు వేసుకుంటే ఇల్లు 4 మెంబర్స్ 5 మెంబర్స్ కూడా సరిపోతాయి. ఆ విధంగా ఎందుకంటే మరి చెప్పింది పేదవర్గానికి ఇవ్వాలి కాబట్టి అది తెనాల దగ్గరలో ఇవ్వటం అంటే అది సామాన్య విషయం కాదు. ఎందుకంటే కాస్ట్ ఇక్కడ మనకి చాలా రేట్లు ఉంటాయి, ధరలు ఉంటాయి కాబట్టి అది చాలా నా లెక్క అయితే పెదలాగూరు బాగా దగ్గర ప్రాజెక్టు కొద్ది సిరిపురం దూరం అంటున్నారు. అయినా కూడా మనం ఎక్కడ ప్రజలు ఉంటే అక్కడికి హోటల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, బస్సులు వస్తాయి, ఆటోలు వస్తాయి. తెలియదు ఏముంది మీకు, దానికి పెద్ద ఆలోచించాల్సిన అవసరమే లేదు. అందులో మనం వెళ్ళి ఉంటుంటే చాలు కాలనీ, మనం అందరం ఉంటే ఊరైంది, లేకపోతే ఏమైంది వలకాడు అంటారు సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి అట్లా ఆలోచించకుండా దూరం దగ్గర ఆలోచించకుండా ముందు ధైర్యంగా వెళ్ళి ఇల్లు కడతానికి మనం ప్రయత్నం చేయాలి. సభలో మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు హౌసింగ్ ఈఈ బసవేలు ప్రసంగించారు. కార్యక్రమంలో కుమార్ పంప్స్ ప్రతినిధులు కొత్త శివరామకృష్ణ, శేషకుమార్, పలువురు సంస్థ ప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మరి ఆయన కూడా కష్టపడి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేసి మరి అందరికీ జీవనోపాధి కల్పిస్తూ ఈ రోజున ఆ కుమార్ పంప్స్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశం రావడం అనేది చాలా గొప్ప మనసు. అలాగే దానికి తోడు మరి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఏదైతే ఆయన అహోరాత్రులు కష్టపడుతూ ఈ జగనన్న కాలనీ చేపట్టులో ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న అఫీషియల్స్ కూడా దాదాపుగా అలాగే కౌన్సిలర్స్ కావచ్చు, మేడం చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, అందరూ పొలిటికల్ లీడర్స్, వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. దాని ఫలితమే ఈ రోజున మనకు 5 లేఅవుట్లకు కూడా చక్కగా మరి మంచి వాతావరణం ఏర్పాటు జరుగుతూ ఉంది. అంటే తెనాలి నియోజకవర్గంలో 27,000 మంది ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. మన అర్బనే కాకుండా 2-3 రూరల్ మండలాలు కలిపి మొత్తం 27,000 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. అట్లాగే మరి 17,000 మంది ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే 2వ ఫేజ్లో మిగతా 10,000 మందికి కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు ఏంటంటే వారు నాన్నగారు లాగా బాగా పట్టుదల గల మనిషి. మా బాబు ఒక నెలలోనే నన్ను అడిగాడు, ఎట్లమ్మ మనం ఈ 2,500కి ఎలా మనం పోషించబడతామమ్మా, నువ్వు ఇది తీసుకున్నావు అన్నాడు. మామయ్యోళ్ళు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అన్నాడు. మామయ్యోళ్ళు ఇంటి దగ్గర ఉంటే అందరికీ భారం అవుతాము. నువ్వైతే క్యాంటీన్లో తినేసి అన్నాడు, రాత్రికి ఏదో ఒకటి తినొచ్చు, చెల్లి చదువుకుంటుంది కదా, అక్క చదువుకుంటుంది కదా, మరి మనం ఇక్కడే ఉందాము, వాళ్ళకి భారం అవ్వద్దు అని అన్నాను.
బంధువుల దగ్గర ఉంటే చులకనైపోతామని ఎన్నో చెప్పాను. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆగస్టు 3వ తేదీన చేపట్టనున్న చలో ఢిల్లీకి మద్దతుగా జరిగే నిరసన కార్యక్రమంలో కార్మిక, రైతాంగ, ఉద్యోగ సంఘాలు, ప్రజలు పాల్గొనాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గురువారం స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు, 4 లేబర్ కోడ్ల కారణంగా దేశంలో ఆత్మ నిర్భర్ భారత్ సాధ్యం కాదన్నారు. వ్యవసాయ చట్టాల వలన రైతులు కూలీలుగా మారే పరిస్థితి కలదని ఆవేదన వ్యక్తం చేశారు. 35 మంది బలిదానంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని కేంద్రం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. 100,000 మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థ, ఏకైక సంస్థ స్టీల్ ప్లాంట్. దీనికి 35 మంది బలిదానంతో సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ని ఈరోజు కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తుంది. దీనివల్ల సామాజిక న్యాయం దెబ్బతింటుంది, అనేక మందికి ఉపాధి అవకాశాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 2-3 తేదీల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లు చట్టాన్ని, అదేవిధంగా 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చింది. దీనివల్ల అనేక మందికి నష్టం జరుగుతుంది. ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి, రైతులకు గిట్టుబాటు ధర ఉండలేదు. అందుకని కనీస మద్దతు ధర ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఇప్పటికే 9 నెలలుగా లక్షలాది మంది ఢిల్లీ చుట్టుపక్కల నిరసన తెలియజేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పటికే మాక్ పార్లమెంటుతో ఈరోజు రైతులు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ, నూతన వ్యవసాయ చట్టాల కారణంగా దేశంలో ఆహార భద్రత కరువవుతుందన్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన 7 సంవత్సరాల్లో ఏ ఒక్కటి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టి నిరుద్యోగులకు నిరాశ కల్పిస్తున్నారన్నారు. అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా సవరణలు చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. అనేక సంవత్సరాల నుంచి కూడా రైతాంగం ఉచిత విద్యుత్తు ద్వారా పంటలు పండిస్తున్నారు. ఇవాళ ఉచిత విద్యుత్తుని హొళ్ళక్కి చేసి దాన్ని రద్దు చేసి మొత్తం కూడా ప్రతి యూనిట్కి కూడా డబ్బులు చెల్లించాలి అని చెప్తే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆగమేఘాల మీద శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టారు. ఇవాళ ఒక్కొక్క యూనిట్కి 6.40 రూపాయలు రేటు నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తే చివరికి రైతులకి బిల్లులు ఇవ్వకుండా డబ్బాలో వేసి విద్యుత్ అధికారులు పారిపోతున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. ఈ కార్మిక చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు, అట్లాగే వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, అట్లాగే జనరల్ బాడీలు ఇటువంటి ద్వారా రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి రేపు 2వ తారీఖు 3వ తారీఖులో ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈ గత 4-5 నెలల కిందట ఆక్సిజన్ కొరతతో వేలాది మందిని, లక్షలాది మంది ప్రాణాలు కాపాడింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. సిఐటియు కార్యదర్శి ఎస్కే హుస్సేన్ వలి మాట్లాడుతూ, కార్పొరేట్ యాజమాన్యాలకు లాభం చేకూర్చే చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మికుల న్యాయపరమైన సమస్యల పట్ల దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకి రెడ్ కార్పెట్ పరిచే సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ సమస్యల మీద జరుగుతున్న పోరాటాల్లో కానీ, అలా కార్మికులకు వ్యతిరేకంగా అంటే విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో మార్పు చేసి కార్మికుల్ని మరీ కట్టుబానిసలుగాను, రైతాంగాన్ని మరీ పాలేనుగానో తయారు చేసే ఈ చట్టాలు నిరసనగా జరుగుతున్న ఉద్యమం సందర్భంగా దేశవ్యాప్తంగా 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పిలిపించినవి కావున ఈ సందర్భంగా జరిపే ఈ 9వ తేదీ వరకు జరిగే నిరసన కార్యక్రమాల్లో తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పాల్గొని 9వ తేదీ జరిగే క్విట్ ఇండియా ఉద్యమానికి ఆ రోజు జరిగే కార్యక్రమాలు కూడా మీరందరూ బలపరుస్తూ. సమావేశంలో ఆర్టీసీ పెన్షనర్స్ సంఘం జిల్లా నాయకులు ఎస్ సుబ్రహ్మణ్యం, పలు సంఘాల నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు, ఎన్ రాజ్యలక్ష్మి, ఎం పద్మజ, రవీంద్రరావు, ఎం సాంబశివరావు, గండికోట వెంకట సుబ్బయ్య, కోటేశ్వరమ్మ, ఎం శివయ్య, రాచూరి వెంకటేశ్వర్లు, కె తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.